అందరికీ నమస్కారం అండి. కాళ్ళల్లో పొట్టతో తగ్గిపోయినప్పుడు మనం వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ హోమియోపతితో పాటు న్యాచురల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒకటి ప్రిపేర్ చేయాలి. అది ప్రిపేర్ చేసేది ఏముండదో, దాన్ని జస్ట్ నానబెట్టి గొంతులో వేసేయడమే. సో దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఏంటంటే మెయిన్గా కాళ్ళల్లో బిగుమానం అంటే పొట్టత్వం తగ్గిపోవడానికి గల కారణాలు అయితే ఒకటి వాతం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే కోళ్ళు ఒకదాన్నోటి బాగా ఎక్కువసేపు కొట్టేసుకున్నప్పుడు కావచ్చు, కోడి వీక్ అయిపోయినప్పుడు అంటే కోడి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే కోడిలో బలం తక్కువగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే వాతం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే బాడీలో ఉన్నటువంటి విటమిన్స్ తగ్గిపోవటం వల్ల కావచ్చు, మోకాళ్ళల్లో అంటే ఐ మీన్ కాళ్ళల్లో పొట్టత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని రీప్రొడ్యూస్ చేయడానికి మనం వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ ఇంజక్షన్లు చేస్తాము, ట్యాబ్లెట్లు వాడతాము, లేకపోతే హోమియోపతి వాడతాం. సో దానితో పాటు న్యాచురల్గా ఇంకొక రెమెడీ ఉంటుంది. అదేంటంటే మన నార్మల్గా పచారీ షాపుల్లో దొరికే సన్ఫ్లవర్ విత్తనాలు, సన్ఫ్లవర్ మొక్క నుంచి వచ్చేటువంటి విత్తనాలని నీళ్ళలో నానబెట్టి ముందు రోజు రాత్రి నానబెట్టేసి తర్వాత రోజు ఉదయం పూట కానీ తర్వాత రోజు సాయంత్రం పూట కానీ దాన్ని కనుక మనం కోడికి తినిపించినట్లయితే దాంట్లో ఉండేటువంటి విటమిన్ ఈ కావచ్చు, బి కాంప్లెక్స్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, సో ఇలాగ విటమిన్స్ వల్ల కాళ్ళల్లో పోయినటువంటి ఎనర్జీ అనేది మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. సో కోడి అనేది యాజ్ యూజువల్గా తిరగటానికి ఇది కూడా ఒక అవకాశం. దీంతోపాటు ఇది కాదు అనుకుంటే చిమ్లీ లడ్డు కూడా వేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక వీడియో చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా తెలుసుకోండి. రెండు ఫాలో అయితే ఇంకా చాలా తొందరగా రికవర్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, సో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. మీ ఒక్కళ్ళు ఉపయోగించుకొని రికవర్ వచ్చింది అని అంటాం కాదు, వాళ్ళ దాకా వెళ్ళాలి, వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. సో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా చేస్తారనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.